చేశాడు. సారా కాంట్రాక్టర్ సారా అమ్ముతాడు గాని తాగేవాడిని తను ఒక్కడే చూశానండి. అసలు నిన్ను నమ్ముకుని కదా వ్యాపారంలో దిగింది, ముంచేశావు కదయ్యా. నా చేప ఫ్యాక్టరీ మూతపడేదాకా వచ్చింది, కనీసం ఆ సారా కొట్టే మూతపడకుండా చూడండి. అవును మనకి లైసెన్స్ ఉంది కదా, సారా కొట్టు మన ఇష్టం దాటి పెట్టుకుంటాం, కాదంటే వీళ్ళెవరని. అవునండి మర్చిపోయాను, ఎవడైనా కాదంటే హైదరాబాద్ దాకా వెళ్లి హైకోర్టులో దావా వేస్తాం. ఇదిగో సింహాచలం, వాళ్లలో వాళ్ళకి ఎలాగైనా చీలికలు తీసుకొచ్చి ఆ సొసైటీ పడిపోయేలా చూడు. ఈ ఒక్క పని అయినా చేసి పెట్టు. అలాగే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యూ ఆర్ లేట్ డాడీ, జాగింగ్ కి టైం అయింది. ఓ సారీ బేబీ, ఇవాళ నాకు ఒంట్లో బాగలేదు. అయితే నో జాగింగ్ జాలీ. నో నో నో, యూ మస్ట్ గో. మమ్మీని తీసుకెళ్ళి. నేనా? సర్లేండి, నాకు ఇంట్లో పనులు ఉన్నాయి. పనులు రోజు ఉండేవేగా, నీకు మరీ నాలుగు గోళ్ల మధ్య ఉంటాం అలవాటు అయిపోయింది. పర్వాలేదు, ఈ రోజు తీసుకెళ్ళి. ఏంటి మమ్మీ అలా అలసిపోయావు? ఇక నేను రాలేనమ్మా, నువ్వు వెళ్ళి కాసేపు జాగింగ్ చేశా పోమ్మా. కోసం ఈ గొలుసు కోసం చేసే ఒకటి వెదో పని అయ్యా. సారాయి తాగేదని డబ్బులు ఆగి చేశానయ్యా. మన పోలీస్ స్టేషన్ కి ఫోన్లే, వదిలేయండి. నా బిడ్డను నాకు దక్కించారు, మీ రుణం ఎలా తీర్చుకోగలను? పిల్లలు మీరందరూ ఇక్కడే ఉంటారా? అదిగో ఆ బళ్ళో చదువుకుంటాం. మమ్మీ ఈ పిల్లల్ని నా బాధకి రమ్మందమ్మమ్మీ. రేపు మా బేబీ పుట్టినరోజు, మీరందరూ తప్పకుండా రావాలి. రండి. అంటే ఎక్కడికైనా వస్తారు? మా ఇల్లు ఇక్కడికి దగ్గరేనండి, రేడియో స్టేషన్ దగ్గర. మత్స్సుదన్ రావు గారి బంగళా ఎక్కడని ఎవరిని అడిగినా చెప్తారు. మీరు మత్స్సుదన్ రావు గారి శ్రీమతియారా? మీకు మా వారు తెలుసు అండి. నేను వారి ఆఫీస్ లోనే పనిచేస్తున్నా, నా పేరు చంద్ర. రేపు ఈ పిల్లలందరినీ తీసుకుని మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా రావాలి. అయ్యా నాకు ఆ వంట పని వద్దు బాబు, ఉప్పు ఎక్కి వేశానని కారం ఎక్కి వేశానని ఎందుకు ఆ తంట? నాకు ఈ పనే బాగుంది బాబు. ఈరోజు బీచ్ లో ఏమైందో తెలుసా? ఒక దొంగోడు వచ్చి నన్ను ఎత్తుకుపోయాడు. ఏమిటి రుక్మిణి? అవునండి, అక్కడున్న బెస్ట్ వాళ్ళు చూసి వాడి నాలుగు తన్ని బేబీని కాపాడారు. ఆ వెధవకి సారా తాగడానికి డబ్బులు లేవుట, దీన్ని నగలు లాక్కోవడానికి చూశాడు. ఈ సారా కొట్లు వెలిసాక ఆడవాళ్లు పిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళడానికి ఆస్కారం లేకుండా పోయింది. వెధవ సారా కొట్లు సారా సారా పట్టుకున్నా ఏ సారా తాగేవాడు దొంగ చేస్తాడా? తాగని వాడు చేయడా? చూడు ఆ దొంగ నేను చేస్తున్నావు చూడు. పిల్లలు, మీరు పాప పుట్టినరోజుకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా మర్యాదగా నడుచుకోవాలి. మత్స్సుదన్ రావు గారిని చూడగానే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పాపను చూడగానే హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పాలి. పాటి చాలా బాగుంది కదా? పాటలు ఏంటి అవుతుంది? నమస్కారం. వెళ్తా ఉంది. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. నమస్తే. హ్యాపీ హ్యాపీ.
హ్యాపీ హ్యాపీ బర్త్డే. రే ఆ పెళ్ళి అమ్మాయికి ఇచ్చాయి. ముందు నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకో. మళ్ళీ మనకి ఏంటండి, నేను మీరు నెంబర్నే రండి. నమస్కారం. నమస్కారం. దేశం వర్ధిల్లాలి, దేశం వర్ధిల్లాలి బేబీ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ఏమిడు బ్రదర్ ఇంత ఆలస్యం? ఏవో హాస్టల్ కూడా దేశం వర్ధిల్లాలి, దేశం వర్ధిల్లాలి. రోజు రోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఒక్కోదాన్ని పరిష్కరించుకొచ్చేసరికి తల ప్రాణం తోకొస్తోంది. మమ్మీ పెళ్ళిళ్ళు ఇంకా రాలేదే? వస్తారమ్మా, నేను వాళ్ళ కోసమే చూస్తున్నాను. హ్యాపీ బర్త్డే బేబీ. ఏమిటా దుర్గా, నువ్వు కూడా లేట్? ఇంట్లో పల్లెండి రాలేకపోయానండి. రండి. మధ్యలో సూట్ వేసుకుని మాట్లాడుతున్నారే, ఆయనే బేబీ నాన్నగారు. అవునండి. దేశావు గొడుగు కట్టాక గొడ్డు వచ్చినా తప్పదు, బిడ్డ వచ్చినా తప్పదు. అవునండి, ఈ రోజులు అన్ని ప్రాబ్లమ్స్. రండి రండి రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ బర్త్డే. ఏమిటిది, ఎవరు మీరు, లోపలికి ఎందుకు వచ్చారు? సార్ సార్, మేము మీ బేబీ ఫ్రెండ్ సార్, మీ గెస్ట్ లో సార్. లోపలికి ఎలా వచ్చారు, ఎవరు రానిచ్చారు? డర్టీ రూక్స్. సారీ సార్, నేనే తీసుకొచ్చాను. చంద్రం, ఇలాంటి చౌకబార్ గ్యాంగ్ తీసుకురావడం నీ ఉద్దేశం ఏంటి? ఫారిన్ వెళ్ళావు, ఆ మొత్తం కల్చర్ ఉండక్కర్లే. ఐఎమ్ వెరీ మచ్ అప్సెట్ ఫర్ దిస్. రుక్మిణి, నీ జూక్యం అనవసరం. చంద్రం, వీళ్ళని మర్యాదగా బయటికి పంపిస్తావా లేకపోతే ఏంటేమంటావా? ఏ గుర్ఖా, మీకంత శ్రమ ఎందుకు లేని, నేనే తీసుకెళ్తాను. ఎందుకండి వాళ్ళు అలా తిడతారు? ఏం చేస్తారని ఆ పసి వాళ్ళు? డాడీ, నాకు ఈ బర్త్డే వద్దు, ఈ కేక్ వద్దు. మమ్మీ, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. జస్ట్ మినిట్, ఇప్పుడే వస్తాను. మమ్మీ, డాడోకు మమ్మీ. బేబీ, నువ్వు వెళ్ళమ్మా, బర్త్డే ఫంక్షన్ పాడైపోతుంది, మీ నాన్నగారికి అవమానంగా ఉంటుంది, వెళ్ళు. జరగాల్సిన అవమానం జరిగిపోయింది. అసలు ఏమిటి రభసంత, ఎందుకు జరిగింది? నేనే కారణం. నేనే వాళ్ళని బేబీ బర్త్డేకి రమ్మని పిలిచాను. వాళ్ళనా, ఆ మురికి వాళ్ళ? అవును, వాళ్లే బేబీని దొంగ చేతుల్లోంచి కాపాడారు. డాడీ, వాళ్ళు లేకపోతే ఆ దొంగ నన్ను చంపేసేవాడు. వాళ్ళు కాపాడితే మాత్రం 100 200 పారేసాక బర్త్డే పార్టీ పిలుస్తావా? బుద్ధిందా నీకు? నాకున్నది హృదయం, హృదయం నిండా కృతజ్ఞత. వాళ్ళు మనకిచ్చింది బేబీ ప్రాణాన్ని. మన బేబీ ప్రాణం విలువ 100 200 అని నాకు తెలియదు. డబ్బిస్తే ప్రాణం వస్తుందని తెలీదు. డబ్బు మహిమ, డబ్బు విలువ, డబ్బు శక్తి మీకు తెలిసినంతగా నాకు తెలీదు. మీరు డబ్బులో పెరిగారు, పెరుగుతున్నారు. మీరే డబ్బు, డబ్బే మీరు. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా బేబీని తీసుకురా, బర్త్డే పార్టీ జరిపించు. నిండు 100 ఏళ్ళు పండు లాంటి జీవితం గడపండి. వచ్చే 8కి పండండి, బిడ్డల్ని ఎత్తుకోండి. విష్ యూ ఆల్ హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సీత, సావిత్రి, పార్వతి, మీరు నిజంగా ఎంతో అదృష్టవంతులు. నేను మీకేమీ ఇవ్వలేను, ఈ మల్లెదండలు ఇస్తున్నాను. ఇవి వాడిపోతాయి, కానీ మీ బ్రతుకులు మాత్రం ఈ మల్లె పువ్వులాగా ఎప్పటికీ ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. టైమైపోతుంది, రండి రండి. అరే, దేశం వర్ధిల్లాలి, దేశం వర్ధిల్లాలి. ఏమిటమ్మా ఇది? మీరు నిజంగా మా పాలిట దేవుడు సార్. ఎందుకు, ఈ పెళ్లిని జరిపించినందుక? కావాలంటే నీకు సంబంధం చూసేస్తాను. చెప్పు. చెప్తాను సార్, సమయం వచ్చినప్పుడు చెప్తాను. నా పెళ్లి మీరే జరిపించాలి. తప్పకుండానమ్మా, తప్పకుండా. అదే అదే. ఇదిగో దేనయ్యా. రారా, ఊదకండాయా, ఊదకండి, అసలు పాయింట్కి రండి. ఇదిగో గ్రహం, నువ్వు వెళ్ళిందాక నేను చెప్పిన పని చూడు. అలాగే. ఇదిగో ముగ్గురికి 3 20 చొప్పున, 60 వేలు. ఎంత గీకినా ఇంతకన్నా ఎక్కువ రాలేదయ్యా. ఇదిగో నీ వాటా 27.5. దేశం వర్ధిల్లాలి, దేశం వర్ధిల్లాలి. ముంచుతో నువ్వు. ఇదొకటి పడకల పడకలాగా అనుకున్నామా?
ఇదిగో నీ వాటా ఇదేలు సార్.